కొత్తపల్లి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ను సంబోధిస్తూ వైఎస్ఆర్సీపీ వేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఉన్న ఫ్లెక్సీ తొలగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కిరణ్ ను డిమాండ్ చేశారు. ఆయన కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు సంబంధం లేదనడంతో వాగ్వాదం జరిగింది. కమిషనర్ కారును అడ్డుకున్నారు. కమిషనర్ ఫ్లెక్సీతో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. అప్పటికే జనసేన జిల్లా నాయకులు కిషోర్ ఆత్మకూరు ఇన్ఛార్జి కావలికి చేరుకుని మద్దతుగా నిలిచారు. వైసీపీ వేసిన ఫ్లెక్సీ వద్దే ప్రతిగా పాపం పసివాడంటూ జగన్ ఫోటో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో కావలిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మీ పని మీరు చేస్తే అందరు ఎవరి పాటి వాళ్ళు పని చేసుకుంటారండి. మీ పని మీరు చేయకుండా మీరు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఏమన్నారు తెలుసా? మీ ఫ్లెక్సీలు మీరు తీయండి, వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళు తీస్తారా? నేను ఎందుకు ఇంకా మా ట్యాక్సీలు కట్టి మా మా దరిద్రం అంతా పోయడానికి తీసుకోదాం.
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి